కర్నూలు జిల్లా డోన్ పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేటలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా డోన్ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డోన్ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ భారతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా డోన్ పట్టణం పాతపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా ఆనందంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని ఇందులో భాగంగా 35 ప్రదర్శనలు ఎంతో సృజనాత్మకంగా తయారు చేసి వారిలో ఉన్న ప్రతిభ చాటి చెప్పారన్నారు. ఇవన్నీ చూసి విద్యార్థులందరూ స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాది సైన్స్ ఫెయిర్లో ఇలాంటివి తయారు చేయాలనే సంకల్పంతో ఉండాలన్నారు. అలాగే విద్యార్థులు అందరూ మంచి సైంటిస్టులుగా ఎదగాలని మంచి పౌరులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులందరూ పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా డోన్ జిల్లా పరిషత్ హై స్కూల్ పాతపేటలో ఉపాధ్యాయులంతా కలిసి విద్యార్థుల కోసం ఈ జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో విద్యార్థులను మరింత ఉత్సాహపరచడానికి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి వాళ్ళు తయారు చేసిన ఎగ్జిబిట్స్ అవన్నీ ప్రదర్శించడానికి నన్ను ఆహ్వానించారు. అది చూసి వాళ్ళని పిల్లల్ని కాస్త ఎంకరేజ్ చేయొచ్చనే ఉద్దేశంతో నన్ను ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈ పాఠశాల ఈ విధంగా సందర్శించాల్సి వచ్చింది. ఈ పాఠశాలలో ఏ కార్యక్రమం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వీళ్ళు చాలా ముందుగానే స్పందించి దానికి తగినట్టుగా అరేంజ్ చేస్తుంటారు. అందుకని ఈ డివిజన్లో ఈ స్కూల్లో నేను ఎక్కువసార్లు ఈ స్కూల్ రావడానికి కారణం కూడా అదే. అన్ని కార్యక్రమాలు మనం చెప్పకముందే వీళ్ళు వండి పుచ్చుకుంటారు. పిల్లలు కూడా ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. అందువల్లనే వాళ్ళని మంచిగా చదివే వాళ్ళని ఇంకా కాస్త ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ స్కూల్ని తరచుగా ఈ స్కూల్కి వస్తూ ఉంటాను. విద్యార్థులు కూడా బాగా స్పందిస్తారు. మంచిగా ప్రతి కార్యక్రమంలో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. అందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ రావాల్సి వచ్చింది. పైగా వీళ్ళు చాలా సృజనాత్మకతతో ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ కానీ వేరే మనం ఏదైనా క్రియేటివ్ వర్క్ అప్పగించినా వాళ్ళు దానికి తగినట్టుగా రెస్పాండ్ అవుతారు. మంచి క్యూరియాసిటీ ఉన్న చిల్డ్రన్ ఉన్నారు. అందువల్ల వాళ్ళ క్యూరియాసిటీని మరింత పెంచి వాళ్ళ జ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త కొత్త ఆవిష్కరణలు వాళ్ళ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేసేలా చూద్దామనే ఉద్దేశంతోనే. ఎందుకంటే పిల్లలకు ప్రతి పిల్లలు మనకు ఎవరో ఒకరు ఎంకరేజ్ చేయాలి అనే మనసులో కోరుకుంటుంది. పెద్దవాళ్ళు ఎవరు మెచ్చుకుంటే మేము మరింతగా పనిచేస్తాం కదా అనే అది అంతర్లీనంగా ఉంటుంది. బయటకు చెప్పలేరు కానీ పిల్లలను మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థితికి వెళ్తారు. అందువల్లనే ఇక్కడ ఉన్న ఈ స్కూల్లో చదివే విద్యార్థులకు ఈ సైన్స్ దినోత్సవ సందర్భంగా మంచిగా వాళ్ళు మరింత భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేపట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశంలోనే అనే కాదు ప్రపంచంలో జరిగే లేటెస్ట్ విషయాలు అంటే మనం ఇప్పటికి రోజువారీ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని పిల్లలు అంటే కరెంట్ ఈవెంట్స్ కానీ లేదా ఇప్పుడు కరోనా ఒకటి ఉంది దాని గురించి అవేర్నెస్ పబ్లిక్ అవేర్నెస్ ప్లస్ తన సాటి విద్యార్థుల అవేర్ వాళ్ళలో కూడా అవేర్నెస్ పెంచడం కోసం ఈ సైన్స్